బైబిల్లోని కొన్ని వచనాలను తీసుకొని ఆ వచనాల ద్వారా కొన్ని అబద్ధాలను సృష్టించి ఆ అబద్ధాలను ప్రకటిస్తూ బైబిల్ ఒక బూటకము, బైబిల్ దేవుడు లేడు, ఇదంతా కల్పితమే అని అంటున్న వారు ఉన్నారు. అయితే బైబిల్లోని వచనాలను మనం తీసుకొని బైబిల్ని అర్థం చేసి ఏ సందర్భంలో ఈ వచనాలు చెప్పబడ్డాయో, ఏ విధంగా బైబిల్ అర్థం చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోల ద్వారా మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ మనోజ్ కుమార్. బైబిల్ దేవుడైన యెహోవా కల్పిత పాత్ర. ఎందుకంటే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ వారిని, కానాన్ అనే ఒక దేశం ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను అని నమ్మించి కట్టుబట్టలతో వారిని తీసుకొని వెళ్ళి ఎడారిలో మరణించే విధంగా చేశాడు. అందుకోసమే యెహోవా కల్పిత పాత్ర. దేవుడు ఉంటే ఈ విధంగా జరుగుతుందా? ఆ ప్రదేశంలో వాళ్ళు ప్రవేశించేవాళ్ళు కదా అని చాలామంది అంటున్నారు. అయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 35వ వచనములో మనం చూసినట్టయితే వారు కట్టుబట్టలతో మాత్రమే బయటికి రాలేదు, వెండితో బంగారంతో వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళకున్న ఆస్తులు తీసుకొని, వాళ్ళకున్న పశువులను తీసుకొని వాళ్ళు బయటకు వచ్చారు. దేవుడు వారితో మాట్లాడిన తర్వాత, కానానును వాగ్దానం చేసిన తర్వాత అరణ్యంలో ఎందుకు మరణించారు? దేవుడు ఉంటే వాళ్ళు చనిపోతారా? ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకు చనిపోయారు అన్న ప్రశ్న మనకు వస్తుంది. అయితే మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ ప్రశ్న యెహోషువా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనముని బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. మోషే ఇంకా ఎవరు కూడా ప్రవేశించలేదు కదా అంటున్నారు. అయితే ఒక్క విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అదే యెహోషువా గ్రంథము అదే 5వ అధ్యాయము 2వ వచనాలు కిందికి వస్తే 6వ వచనములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? వారు దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి వాళ్ళ దేశానికి ప్రవేశించలేకపోయారు. వారు యెహోవా దేవుణ్ణి విశ్వసించలేదు, అందుకోసమే దేవుని కార్యాలను అనుభవించలేకపోయారు. వారు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేకపోయారు, అందుకోసమే వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు అని ఇక్కడ యెహోషువా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. అది దేవుని తప్పు కాదు, విశ్వాసము లేకపోవడము మనిషి యొక్క తప్పు. బైబిల్ అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఈరోజు మనము కూడా కొన్ని విషయాలను నమ్మాలి. మనం మరణించిన తర్వాత మరొక లోకం ఉంటుంది. మరి నిజం చెప్పాలంటే మరి 2 లోకాలు ఉంటాయి. ఇంకా ఒకటి పరలోకము, దేవుని యొక్క రాజ్యము, మరొకటి నిత్య నరకము, చెప్పాలి అంటే నిత్య అగ్ని. ఈ 2 ఉంటాయి. మరి మనం నిత్య అగ్నిలోకి వెళ్ళాలా లేదంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలా అన్నది మన విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరుగుతుంది. మరి యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మనము పాపమును వదిలి చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపపడి, నిజంగా నేను ఈ తప్పు మరొకసారి చెయ్యను అని పశ్చాత్తాపడి యేసయ్య నా కోసం సిల్వలో మరణించాడు అని అంగీకరించి మరి ఆయన మార్గంలో నడిచినట్టయితే మన దేవుణ్ణి ప్రేమించి పొరుగువారిని, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, పొరుగువారిని ప్రేమించి అందరితో మంచిగా కలిసి ప్రేమపూర్వకంగా జీవించినట్టయితే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మనం చేరుకుంటాం. కానీ చాలామంది మతాల మధ్యలో, కులాల మధ్యలో ఘర్షణలు, గొడవలు చంపుకునే వరకు తీసుకొని వెళ్తున్నారు. నిజంగా ఇది దేవుని యొక్క స్వభావమా? మరి ఎవరి స్వభావమో మీరే చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.